ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ గారు మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కళ్యాణి గారు సోమవారం తుది శ్వాసను విడిచారు. అయితే ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తల్లే కళ్యాణ్ మీనన్ గారు. కళ్యాణి మీనన్ గారు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన కళ్యాణి మీనన్ గారు తెలుగు, తమిళం, మలయాళం అలాగా 100కు పైగానే పాటలు పాడారు. 1979లో సినిమా నల్లతోరుసు కుటుంబం సినిమాకు గాను ఇళయరాజా గారి సంగీత నేపథ్యంలో ఈవిడ పాటలు పాడారు. అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే ఆగస్టు 2వ తారీఖున మన దేవిశ్రీ ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భాన చాలామంది ఆయనకి పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. కాకపోతే సంగీత దర్శకుడుగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ గారికి కళ్యాణి మీనన్ గారంటే చాలా ఇష్టం. 80 ఏళ్ల కళ్యాణి మీనన్ గారు ఆయన పుట్టినరోజు నాడే చనిపోవడం ఆయనకు చాలా బాధను మిగిల్చిందని, అయితే ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని, ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడ ఆత్మశాంతిగా ఉండాలి అని ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్తో పాటుగా ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, సింగర్ చిత్ర ఇలాగ ఎంతోమంది ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియచేశారు. ఎప్పుడైనా సరే మన పుట్టినరోజు నాడున మనకి ఎంతో ఇష్టమైన, అభిమానమైన, మన కళారంగానికి సంబంధించిన వాళ్ళు కనుక తను చాలించినట్టయితే ఈ రకమైన బాధే వస్తుంది అంటూ చాలామంది దేవిశ్రీకు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.